ఇది సరదాగా సంతోషంగా చేసుకునే కార్యక్రమం కాదు. ప్రపంచ మానవాళిని అందరినీ కూడా గడగడలాడిస్తున్నటువంటి మహమ్మారి కరోనా చాలా అందమంది పేరు చక్కగా ఉంది, కానీ అన్ని దేశాలను కూడా గడగడలాడిస్తుంది. ఏ విధంగా ఉంటుందో తెలియదు మహమ్మారి. అటువంటి సూక్ష్మ క్రిమి ఈవేళ ఎంతో మంది సైంటిస్టులకి అంతు చిక్కనటువంటి రోగం. అలాగే మందు కనిపెట్టలేకపోయి ఇప్పటి వరకు కూడా ముందు చైనాలో ప్రారంభమైంది, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా చుట్టుముట్టేస్తుంది. మన దేశం సెక్యులర్ స్టేట్ మంది, అనేక మతాలు అనేక కులాలు అనేక భాషలు ఉన్నటువంటి దేశం మంది. అయినా కానీ మనంతా కూడా ఒకే దాడి భారతదేశం. మనంతా భారతీయులు, ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా ఎన్ని రాజకీయ పార్టీలున్నా మనంతా కూడా ఒకటే మతం ఒకటే కులం, అదే భారత కులం. అటువంటి ఉద్దేశం మనందరిది కూడా, మన భారతీయులందరిది కూడా. అటువంటి పుణ్యభూమిలో మనం పుట్టినందుకు ముందు మనందరం కూడా ఆ భరతమాతకి మనల్ని పుట్టించినటువంటి ఆ భగవంతుడికి కూడా మనందరం కూడా ముందు చేతులెత్తి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరినైనా మనం ఆహ్వానిస్తాం, ఏ కులైనా ఆహ్వానిస్తాం, ఏ మతాన్నైనా ఆహ్వానిస్తాం, మనకి భేదం లేదు, అలాగే ప్రాంతీయ భేదం లేదు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఆ దేశం ఈ దేశం లేదు. అందరినీ కూడా మనల్ని ద్వేషిస్తున్నా కానీ మనల్ని ప్రేమిస్తూనే ఉంటాం. మనకి తెలిసిందల్లా ఒకటే ఒకటి ప్రేమ తత్వం అంతే. మరి ముఖ్యంగా పండుగ చాలా చెప్పుకోవాలంటే చాలా ఉంది. మరి చిన్న కార్యక్రమం మరి ఎక్కువ సేపు ఉండకూడదు కాబట్టి లక్ష్మణ స్వామి గారు ఈ గ్రామంలో ఆయన పుట్టిన ఊళ్ళో మనం పుట్టడం అనేది మనం ఈ ఏడుదా చుట్టుపక్కల జనాలు చేసుకుంటున్న అదృష్టం.